ఎక్కడ చూసినా సమస్యలన్న బాధ అనిపిస్తుందన్న ఎలత ప్రజా సంగ్రామ యాత్ర వేస్తుంటే పేదలు ఏర్చిరన్న బాధపడ్డరన్న నాకు బాధలు చెప్పుకున్నారన్న ఎక్కడ చూసినా గుర్చలే 17-18,000 అప్లికేషన్లు వస్తే 17-18,000 అప్లికేషన్ దరఖాస్తులు వస్తే వినపత్రాలు వస్తే 60% ఎలా గరీబులన్న ఇల్లు లేని పేదలన్న ఇల్లు లేని పేదలన్న ఒక ఇంటికి పోయినా చిన్న గుడిసన్న ఒక ఇంట్లో చిన్న గుడిస ఉంటే ఆ పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది అన్న నేను ఎట్లుండాలన్న ఇంట్లో మా తమ్ముడు డిగ్రీ చేస్తుండన్న నేను బీటెక్ చేస్తున్నన్న మా నాన్న లేడన్న మా అమ్మ మా నాన్నమ్మ మా అమ్మమ్మ మా తాత నేను మా తమ్ముడు ఈ పూరి గుడిసెలో ఎట్లా ఉండాలన్న అని చెప్పి ఆ తల్లి ఏర్చే ఏం సమాధానం చెప్పాలన్న ఇంకో గుడిసె వస్తే చిన్న ఇద్దరు ముసలన్న వాళ్ళ తల్లి తనతో ముసలి నిక్కి ఉంటున్నారు చిన్నలో ఇక్కడ అంతెందుకన్నా మన సర్పంచ్ మల్లేశంకు పూరి గుడిసెన్న ఒక సర్పంచ్ గతి ఎట్లుందన్న బాధ అనిపించిందన్న అందుకే ఈ వేదిక ద్వారా చెప్తున్నా మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క చిరకాల స్వప్నమైనటువంటి కోరికను నెరవేర్చాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిలువ నీడలేని పేదలందరికీ ప్రతి ఒక్కరికి అర్హులైన పేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల వేయిన ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది పక్కా నిర్మిస్తాం ఇళ్ళ నిర్మిస్తాం గుడిసెలు లేని ఇండ్లు లేని రాజ్య ఇండ్లు లేని ఎవరైతే పేదలున్నారో వాళ్ళందరికీ ఎన్ని లక్షల ఇళ్ళైనా నిర్మించే బాధ్యతను ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది నిరుద్యోగ సమస్య వచ్చింది నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటిని పూర్తిగా నియమిస్తాం దాంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పక్కా తీస్తాం రే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర విషయంలో ట్యాక్స్ను తగ్గిస్తే 20 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వం వ్యాట్ను తగ్గిస్తే ఈ రాష్ట్రంలో వ్యాడ్ తగ్గించలే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% వ్యాడ్ తగ్గిస్తాం పెట్రోల్ రేటు డీజిల్ రేటు పక్క తగ్గిస్తాం తగ్గించి మీ పేదలను ఆదుకుంటాం ఈ రోజు ఫసల్ బీమా యోజన మొన్న అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే 7 సంవత్సరాల ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అమలు చేస్తాం అమలు చేసి కష్టపడ్డ నష్టపోయిన రైతంగా నాకుంటాం మొదటి ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య ఉచిత వైద్యం అని హామీ ఇచ్చినాం ఆ హామీకి పక్కా కట్టుబడి ఎట్టి బస్సులో ఉంటాం దాన్ని కూడా నెరవేరుస్తాం సమయం లేదన్న అనేక విషయాలు గతంలో మీకు అనేక సందర్భాలు చెప్పిన మన ప్రియతమ నేత మన అమిత్ షా గారు మనకు మార్గదర్శనం చేయాల్సింది కాబట్టి ఈరోజు తెలంగాణ గడ్డ మీద నిజాం సమాధికి మోకరి లేవడానికి ఔరంగజేబ్ సమాధికి మోకరి లేవడానికి ఈ తెలంగాణ గడ్డలో స్థానం లేదు ఈ తెలంగాణ గడ్డ మీద రెప్ప రెప్ప నాడేది కాసేపు జెండా తప్ప కమలపు జెండా తప్ప రంగురంగుల జెండాకు స్థానం లేదన్న ఇప్పుడే ఈరోజే ట్విట్టర్ చూస్తున్న అక్బరుద్దీన్ వచ్చిన ముగ్గురు ఆడబిడ్డలను తెలంగాణ ప్రజలను హరి గోచపెట్టి హత్యాచారాలు చేసి ఔరంగజేబ్ సమాధి వద్ద మోకరిలంటే టిఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ఏ విధంగా నాటకాలు ఒక్కసారి ఆలోచన టిఆర్ఎస్ ఎంఐఎం ఒకటే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే వాళ్ళు పోయేది టిఆర్ఎస్ పార్టీకే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ప్రత్యక్షంగా పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇద్దరి మధ్య అలయన్స్ కుదిరింది ఎన్నికల వరకు డ్రామాలు ఆడతారు ఎన్నికలప్పుడు మాత్రం తప్పకుండా పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ము టిఆర్ఎస్ పార్టీకి సింగిల్ గా లేదు భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో 2 సీట్లు తుపాకులో డిపాజిట్ రాలే హుజాబాలో డిపాజిట్ రాలే వరంగల్లో రాలే ఎక్కడ వేణా బీజేపీ అందుకే నా గుండె నక్కలు గుంపులు గుంపులుగా
సింహం సింగులు వస్తది. అదే భారతీయ జనతా పార్టీ, అదే భారతీయ జనతా పార్టీ, అదే నా నరేంద్ర మోడీ పార్టీ, అదే నా అమిత్ షా గారి పార్టీ, అదే నా జేపీ నడ్డా గారి పార్టీ. రెండన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలను, ఈ అవినీతి పాలను, ఈ నికృష్ట పాలను అంతమొందిద్దాం. కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి రంపాన పడుతున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమెరించి తరిమి వరకు ప్రతి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి అవకాశం ఇండి అక్క. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, ఏమూ అభివృద్ధి అయ్యలే. ఒక్కసారి ఇవ్వండి అన్న భారతీయ జనతా పార్టీకి అధికారం. మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్న, మీకోసం ఇబ్బంది పడుతున్నా, లాఠీ దెబ్బలు తింటున్నా, హేళన చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నన్ బెలబుల్ కేసులు పెడుతున్నా, జైళ్ళకు పంపుతున్నా, మీకోసం కొట్లాడుతున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, ఇంకెన్ని రోజులు భరించబడ్డారన్నా. అందుకే అందరికీ ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కష్టపడి పనిచేద్దాం, ఇష్టపడి పనిచేద్దాం, పార్టీ కోసం పనిచేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి.